టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వేములవాడ శాసనసభ్యులు రమేష్ బాబు ఆదేశాల మేరకు వేములవాడ పట్టణంలోని 15వ వార్డులో తెరాస వార్డ్ కమిటీ మరియు అనుబంధ కమిటీలను తెరాస పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెరాస వార్డు అధ్యక్షులుగా కొమ్మారెడ్డి ఆనంద్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా చేకుర్తి లింగారెడ్డి, మెరుగు సత్తయ్య, మహిళా కమిటీ అధ్యక్షురాలుగా జుబేదా, ఉపాధ్యక్షురాలుగా లక్ష్మి, బీసీ కమిటీ అధ్యక్షులుగా తిరుపతి, ఉపాధ్యక్షులుగా లింగయ్య, ఎస్సీ కమిటీ అధ్యక్షులుగా పొత్తూరి దాసు, ఉపాధ్యక్షులుగా వాసు, మైనార్టీ కమిటీ అధ్యక్షులుగా ఆల్బిన్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా జోజిరెడ్డి, యువజన కమిటీ అధ్యక్షులుగా గోస్కుల వేణు, ఉపాధ్యక్షులుగా కాసారం నరేష్, సోషల్ మీడియా కమిటీ అధ్యక్షులుగా మహేష్, ఉపాధ్యక్షులుగా పిట్టల సురేష్లను నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్, కౌన్సిలర్ యాచమనేని శ్రీనివాస్, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపురాజు మరియు వార్డ్ నాయకులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక కౌన్సిలర్ అన్న యాచమనేని శ్రీనివాసరావు గారు, ముఖ్యంగా మరి మన వార్డులో టీఆర్ఎస్ పార్టీ కమిటీ వేసుకొని అన్ని అనుమత కమిటీ నిర్వహించుకున్న ఒక మాట చెప్పగానే మరి మన వార్డులో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి వచ్చి మరి ఒక కమిటీకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ, మహిళలందరికీ ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటూ, ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు జరుగుతున్న సందర్భంలో మరి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు కూడా మరి ఈ ఎమ్నాడు పట్టణానికి దాదాపు ఇప్పటికే నియోజకవర్గం అంతా కలిపి ఒక 3000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి వేములవాడ పట్టణానికి కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ గారి చొరవతో మరి స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా మున్సిపల్ పాలకవర్గం చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మరి కౌన్సిలర్ అందరి సహకారంతో వేములవాడ పట్టణానికి 20 కోట్ల రూపాయలు కూడా తీసుకోవడం జరిగింది. మరికి వాటి కూడా త్వరలోనే మరి కేటీఆర్ గారు వచ్చి భూమిపై చేసే సందర్భం ఉంది. కాబట్టి మనకు కూడా గౌరవ శాసనసభ్యులు, ఎమ్మెల్యే గారు, ఈ యొక్క వార్డులో నేను ఒకడో వార్డు, మా శ్రీలక్ష్మి పుల్కం శ్రీలక్ష్మి ఒకడో వార్డులో ఉన్నప్పుడు మరి దాదాపు బాలనగర్కి 80 లక్షల రూపాయలు, అదేవిధంగా ఇక్కడ కూడా ఒక 90 లక్షల రూపాయలతో, 1,50 లక్షల రూపాయలతో దాదాపు ఇక్కడ ఆ రోజు ఎమ్మెల్యే గారు భూమి పూజ చేయడం జరిగింది. మరి వాటి పనులన్నీ కూడా దాదాపు ఒక 2 నెలల్లో స్టార్ట్ చేసే కార్యక్రమం ఉంది. మీ యొక్క వార్డు సమస్యలకై, ఊరు సమస్యలకై మీరు ఒక మీరు కౌన్సిల్లో ఉండి మరి కోఆపరేషన్ సభ్యులుగా మరి మాకు పుల్కం శ్రీలక్ష్మి గారు, వారికి కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు వారు కూడా ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు. మరి వారు కూడా మన సమస్యలతో పాటు పట్టణంలో ఉన్న వారికి అనుభవంతో వారు కూడా ఒక అభివృద్ధిపై పాటుపడతారు. మనం అందరం ఎప్పుడు కూడా మనం ఈ యొక్క వార్డుకు కౌన్సిల్ లేరని చెప్పి ఎప్పుడు హైదరాబాదు ఏ చిన్న అవసరం ఉన్నా ఇప్పుడే దాదాపు నేను అందరికి ఎవరికి ఫోన్ చేసి నేను ఖచ్చితంగా స్పందిస్తా. మరి మీకు చిన్న ఒక ఏమంటా పనులు ఉన్నా కానీ ఒక నాకు తెలుపండి, ఖచ్చితంగా చేస్తా. మరి ఇప్పుడు 15వ వార్డు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా మనం ఎన్నుకున్నటువంటి వ్యక్తి అధ్యక్షుడు అన్న కొమ్మారెడ్డి ఆనందరెడ్డి గారికి మనం వార్డు అధ్యక్షుడిగా బాలనగర్ నుంచి ఎన్నుకున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు. గౌరవనీయులు కేటీ రామారావు గారు మరియు మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశానుసారంగా వార్డాల సమస్యల కొరకు ఎన్నో ఉన్నాయి. ఆ సమస్యలను మన దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలాంటి ఈ వార్డు కమిటీలు ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కారం చేద్దామనే ఉద్దేశంతో దీనికి ముందుకు రాగలుగుతున్నాం. అందరం కూడా ఇంతకుముందు జరిగిన సమస్యలు చాలా ఉన్నాయి. ఈ బాలనగర్ అయితే చాలా అంటే ఊరిలో ఉన్నదానికన్నా ఎక్కువ సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఈ సమస్యను వీలైనంత వరకు మనకు ఇప్పుడు వచ్చే 20 కోట్ల ఫండ్స్, ఈ సమస్యలన్నీ మనం ఇప్పుడు ఎన్నో మన ప్రతి పార్టీ వాళ్ళు ఏదో విధంగా చెప్తూనే ఉంటారు. అవన్నీ కాదు, మనకు కావాల్సింది ఏంటంటే వాడ సమస్యలు, ఊరి సమస్యలు పరిష్కారమై మనం మంచిగా అందంగా మనం అందరం ఉండాలి, మన వాడలు కూడా అందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ మనకు ముందుకు వస్తుంది. కనుక మీరందరూ మీ సహకారాలు అందిస్తూ ఈ ఇంతమంది జనం, ఇంత జనం వచ్చినందుకు ఎంతో సంతోషపడుతున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. 15వ వార్డులో వార్డు కమిటీ ఎన్నికలు, స్థానిక మాజీ మున్సిపల్ కౌన్సిలర్, అదేవిధంగా పట్టణ శాఖ అధ్యక్షులు పుల్కన్ రాజుగారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్య అధికారైన వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా ఇంత పెద్ద సంఖ్యలో హాజరైన వార్డు ప్రజలందరికీ హృదయపూర్వకంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో అందరూ ఒక సైనికులుగా పనిచేస్తున్నాం. అంటే ప్రభుత్వం జీతాలు ఇవ్వడానికి కరోనా టైంలో అంత లాక్డౌన్లు చేయడం, జీతాలు ఇవ్వడానికి కష్టమైన పరిస్థితులలో
మనం పనులు ముందుకు జరగలేదు. కానీ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు మొన్న మధ్య కొంచెం పరిస్థితి కుదురుపడ్డ తర్వాత కేటీఆర్ దగ్గరికి వెళ్ళి వారిని కలిసి 20 కోట్ల రూపాయలు వేములవాడ పట్టణం కోసం శాంక్షన్ చేపించారు. ఆ 20 కోట్లలో మొట్టమొదటిగా వారు చేసే పని, వారు చెప్పిన మాకు ఆదేశించిన పని, మొన్న ఎక్కడెక్కడ కొబ్బరికాయలు కొట్టినరో ఆ పనులు మొత్తం కంప్లీట్ చేద్దాం ముందు అని చెప్పిండ్రు. రైతు బంధు ఎందుకు లేదు? రైతు బంధు ఎవరైనా మనం ఆలోచించినమా? రైతులవే మాకు రైతు బంధుని అడిగినరా? అంటే కేసీఆర్ గారు ఒక రైతుగా కష్ట నష్టాలు తెలిసినోడు కాబట్టి రైతు బంధు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తుండు. కానీ ఇంతకుముందు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలియలేదో ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే మన ఉద్దేశం అంతా ఒకటే, మనం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, టీఆర్ఎస్ పార్టీ మన కార్యకర్తలుగా గర్వపడే పరిస్థితి మనకు. మనం ఏం చెప్పే అవసరం లేదు. ఏదైనా ఓటు కోసం అయినా కానీ మనం చేసే ప్రభుత్వ పథకాలు మనం చెప్తేనే మనకు ఓట్లు పడతాయి. అంటే చెప్పుకోలేకపోతే మన తప్పు అంతే. అంటే మహిళలైనా యువకులైనా పెద్ద మనుషులైనా అందరూ మనం ఒకసారి ఆలోచించుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత అభివృద్ధి సాధించినమో, ఈ 6 ఏళ్లలో ఎంత మనం ముందుకెళ్ళామో మనకు అర్థమవుతుంది. దయచేసి అందరూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి హాజరై విజయప్రదం చేసిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 15వ వార్డు కమిటీ ప్రజలందరూ కూడా మరి టీఆర్ఎస్ పార్టీ సీనియర్లందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి పట్టణాధ్యక్షులు పుల్కరాజు గారికి, మరి గౌరవ కౌన్సిలర్ జమ్మి శ్రీనివాస్ గారికి, మరి గౌరవ వైస్ చైర్పర్సన్ మధురేంద్ర గారికి, అదేవిధంగా పార్టీ సీనియర్లందరూ కూడా మరి ఉద్యమాభివందనాలు. మరి తెలంగాణ రాష్ట్రంతి మరి 2001లో స్థాపించబడి మరి ఒక ఉద్యమ పార్టీగా వెలిసి కులాలకు మతాలకు వర్గాలకు విభేదాలకు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తుంది. మరి అట్లాంటి పార్టీని దరిచేసుకొని మన గుండెలో ఉంచుకొని మనం కూడా ఒక ఉద్యమ కార్యకర్తగా ఉండి మరి వార్డులో తిరుగుకుంటూ వార్డు యొక్క సంక్షేమ పథకాలు మరి అభివృద్ధి పథకాలు అందరికీ తెలియజేసేలాగా మరి వార్డు కమిటీ ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాము. మరి ఈ విధంగా మరి వార్డు కమిటీ కూడా ఒక రేపు భవిష్యత్తుకు పునాది ఇది. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టు ఉండి మరి టీఆర్ఎస్ పార్టీ వంచన అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం.